సాగ శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్ ఛానల్లో వచ్చే ప్రతి అప్డేటెడ్ వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కే రావాలంటే వీడియో ఓపెన్ చేసి వీడియో కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ టు ఆల్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాగ శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క పే స్లిప్లను డీడీఓ లాగిన్లో ఇండివిజువల్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో క్లియర్గా వీడియోలో చూద్దాం. మొదట క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళాలి. ఇక్కడ పేరోల్ డాట్ హెల్ప్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ అని టైప్ చేసి సెలెక్ట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు డీడీఓ గారి యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు ఈ డౌన్లోడ్ పే స్లిప్ ఆండ్రాయిడ్ యాప్ అనేది పనిచేయడం లేదు. అందువల్ల డీడీఓ గారి లాగిన్లోనే మనం ఇండివిజువల్గా ఎంప్లాయ్ యొక్క పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ డీడీఓ గారి యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ రెండు ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ పైకి తీసుకెళ్తే మనకి ఇక్కడ పేడ్రాన్ డీటెయిల్స్ అని క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ టైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డీడీఓ కోడ్ సెలెక్ట్ చేసుకుంటాము. మంత్ అండ్ ఇయర్కి సంబంధించి జనవరి ఫిబ్రవరి మార్చి, సో మార్చి నెల జీతం కంప్లీట్ అయిన తర్వాత దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనకు జనవరి ఫిబ్రవరి మనకు అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా ప్రతి నెల మనం ఈ సైట్లో ఎవ్రీ మంత్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనం గత నెలలకు సంబంధించి మనం పే స్లిప్లని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫిబ్రవరి మంత్కి సంబంధించి కావాలనుకుంటే ఫిబ్రవరి మీద క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ డీడీఓ గారి కింద ఉండే ఆల్ ఎంప్లాయీస్ యొక్క పే స్లిప్స్ అనేది ఇక్కడ మనకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డౌన్లోడ్ ఎక్సెల్ మీద క్లిక్ చేస్తే మనకు ఎక్సెల్లో ఆల్ ఎంప్లాయీస్ యొక్క పే స్లిప్స్ అనేది మనకి ఇక్కడ డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఇండివిజువల్గా మనకు కావాలనుకుంటే ఆ ఎంప్లాయీకి ఎదురుగా ఈ మార్క్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు క్లియర్గా ఇక్కడ ఎర్నింగ్ డీటెయిల్స్ డిడక్షన్ డీటెయిల్స్ టోటల్ కూడా కంప్లీట్గా ఆల్ డీటెయిల్స్ అనేది క్లియర్గా మనకు ఇక్కడ రావడం జరిగింది. ఇంతకుముందు మనకు ఇదే సైట్లో జనవరి మంత్ మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు డిసెంబరు జనవరి మంత్ కలిపి 2 మంత్స్ కంపారిజన్తో మనకు పే స్లిప్ అనేది అందుబాటులో ఉండేది. ఇప్పుడు అలా కాకుండా జనవరికి కూడా ఇలాగే ఇండివిజువల్గా ఏ మంత్కి ఆ మంత్ అప్డేట్ అయ్యి మనకు ఇక్కడ పే స్లిప్స్ అనేది అందుబాటులోకి రావడం జరిగింది. స్క్రీన్ పైకి తీసుకెళ్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ పే స్లిప్ అని కనిపిస్తూ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే మనకు పే స్లిప్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. దీన్ని మనము ప్రింట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.